ఏది పడితే అది నువ్వు వాగుతున్నావు ఏం మాత్రం నీకే తెస్తలేదు అందుకే నువ్వు బంద్ చేయను ముఖ్యమంత్రి ఏం చెప్పి ఊకే డాడీ 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 అంటున్నాట నీ అబ్బాయి పుచ్చుకొని నాకు కుర్చి కూర్చుకోవాలని చెప్పి వాడు డాడీ డాడీ అంటే వీడు పాడి ప్యాడీ ప్యాడీ అని వీడంటాడు ఇంత బట్టే ముఖ్యమంత్రి పుచ్చు ఏది పడతాది వాగుతాడు ముఖ్యమంత్రి హద్దులో ఉండాలి ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద వాగుతున్నాను నువ్వు వాగుడు కాదు భారతీయ జనతా పార్టీ కారత కుక్కలట కుక్కలకి ఎప్పుడు కుక్కలు అయిన పడతాయి కుక్కల నాయకత్వంలో కుక్కలే పనిచేస్తాయి నరేంద్ర మోడీ గారు ఒక సింహం ప్రపంచానికే ఒక సింహం అయినది ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి సింహంలా గర్జిస్తున్న వ్యక్తి ప్రియత ప్రధాని మోడీ గారు కాబట్టి సింహం చేతిలో సింహం కింద పనిచేసిన కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా సింహాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహం లెక్క గర్జిస్తురు గాండ్రిస్తున్నారు కాబట్టి తట్టుకోలేక ఇక్కడ ఏం పీకలేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ దేనికంటే పన్ను నొప్పి కోసం పోయినాయనే కోసం పోతే ఆరోగ్యం మంచి చెప్పి మొత్తం ప్రచారం చదువు చెప్పి గంట సేపు పెట్టిన పీకను హాస్పిటల్కి పోయినట్టు వల్ల